జనసేన దూకుడు వైసీపీని హడలెత్తిస్తోందా? జగన్ టిక్కెట్ ఇస్తామన్నా సరే వైసీపీని కాదని నేతలంతా జనసేనలో చేరేందుకు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారు? సేనాని భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నారా? పవన్ వ్యూహంతో వార్ వన్ సైడ్ కానుందా? ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జగన్ టికెట్ ఇస్తారన్నా సరే వైసీపీలో జంపింగులు ఆగడం లేదు. జనసేన పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇంకోవైపు పవన్ వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయమే చేస్తామని ఎప్పుడో చెప్పేశారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపిస్తున్న సేనాని చెంతకు వైసీపీ నుంచి జంపింగులు క్యూ కడుతున్నారు. దీంతో ఎప్పుడు ఎవరు జగన్కు గుడ్ బై చెబుతారో, ఎప్పుడు జనసేనలోకి గోడ దూకుతారో అన్న ఆందోళన జగన్ శిబిరంలో నెలకొంది. రెండు వేల 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు పవన్. అయినా ఎంపీ సీటు కోసం సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం జనసేన చుట్టూ తిరుగుతుండడం ఒకంత విస్మయానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈక్వేషన్ శరవేగంగా మారిపోతున్నాయి. చాలామంది నేతలు జనసేన పార్టీని బెస్ట్ ఆప్షన్గా ఎంచుకుంటున్న వైనం వైసీపీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. పవన్, చంద్రబాబు కలిసికట్టుగా నడుస్తున్నారు. జగన్ను ఇంటికి పంపేందుకు ప్రణాళికలు రూపొందించారు. తెలుగుదేశం టికెట్ ఇప్పించమని కూడా పవన్ను రిక్వెస్ట్ చేసే నేతలకు కొదవలేదు. అయితే చంద్రబాబు కూడా పవన్ చెప్తే కాదనే పరిస్థితి లేదు. అంతలా కూటమి నేతలు ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో జనసేన సాధించిన ప్రగతి ఇది. ఇకపై రాజకీయమే చేస్తాం, మీకు కావలసిన రాజకీయమే చేసి చూపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల క్రితం వైసీపీకి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే కథ మారింది. ఒకరొకరుగా వైసీపీకి ప్రజాప్రతినిధులే గుడ్ బై చెబుతూ వస్తున్నారు. అయితే మొదట్లో వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతలు టీడీపీ వైపు చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరనున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ జగన్కు ఝలకిచ్చి జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మరో 3 వైసీపీ ఎంపీలు జనసేన అధినేతతో టచ్లోకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారట. ఇదంతా చూస్తోంటే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలని సాధించేలా కనిపిస్తోంది. పార్టీని గెలిపించే సత్తా ఉన్న నాయకులంతా బయటకు వెళ్ళిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే వారంతా వైసీపీని విడుతున్నట్టు తెలుస్తోంది. పేరున్న బడా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జనసేన కండువా కప్పుకుంటుండడం ఏపీలో ఖచ్చితంగా రాజకీయ పరిణామాలను మార్చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. నిన్న మొన్నటి వరకు జనసేనలో పేరున్న నేతలు పెద్దగా లేరన్న మాట వినిపించేది. అయితే ఇప్పుడు పెద్ద నేతల చేరికతో టీడీపీలో పొత్తులో భాగంగా సీట్లు కూడా గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక బలం, అంగబలం ఉన్న నేతల చేరికతో జనసేన పార్టీ బలపడుతుండడం కూడా జగన్ను కలవరపెడుతోంది. పొత్తును విచ్ఛిన్నం చేద్దామని ఎంతగా ప్రయత్నించినా జగన్కు సాధ్యపడడం లేదు. ఈ తరుణంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే జనసేనలోకి వెళుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే మున్ముందు ఇంకెంతమంది నేతలు జగన్కు హ్యాండ్ ఇచ్చి పవన్ చెంతకు చేరుతారు అన్నది వేచి చూడాలి.